హాయ్ నానా, అందరికీ నమస్కారం. అందరు బాగున్నారు కదా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకేనా? ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఏం లేదు నానా, ఒక చిన్న విషయం చెప్పడానికి వచ్చిన. నా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, బాగుంటే లైక్ చేయండి, లేకపోతే పైకి దూపేయండి. ఓకేనా? ఏం లేదమ్మా, నేను ఇందాక లైవ్ పెడితే ఒక అక్క వచ్చి బాధపడింది. ఏంటంటే వాళ్ళ ఎక్కువ పెట్టి వాళ్ళ ఇంట్లో కొంచెం ప్రాబ్లం అయిందని. ఒక్కటిరా తల్లి, అవుతాయి ప్రాబ్లం. మనం ఎన్ని సంవత్సరాలు చేయని వాళ్ళు మన మీద ఎప్పుడు విశ్వాసం పెట్టుకోరు. ఎక్కడో 110% నమ్మకం ఉంటుంది వాళ్ళకు. మా పన్నోళ్ళు ఇలాగా ప్రాబ్లం లేదు అని కొంతమందికి ఉంటుంది, అందరికి ఉండదు. నేను ఒకటే చెప్పేది, ఎందుకంటే ఇప్పుడు ఎలాగుందంటే కరోనా సిస్టమ్ వచ్చిపోయిన తర్వాత చాలామంది మన అరబీ వాళ్ళకు కూడా కొంచెం ప్రాబ్లమ్స్ చాలా ఎదురైనాయి. ఓకేనా? మనకు జీతాలు ఇవ్వకపోవడం, పనులను పిలిపించుకోకపోవడము, అలాగ ఎంత కోటీశ్వరుడైనా అతని దగ్గర కూడా డబ్బు ఉండదండి. మనం అనుకుంటాం మనకు జీతాలు ఇచ్చి టికెట్స్ ఇచ్చి అవన్నీ ఇవ్వాలంటే కొంచెం ఇబ్బంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది ఇయ్యలేని పరిస్థితిలో మన మీద ఏదో ఒక దొంగతనం పెట్టేసి మనని పోలీసులకు అప్ప చెప్పడం, లేకపోతే ఏదో చేయడం అలాంటివి జరుగుతుంది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఇంట్లో పనిచేసేవాళ్ళు, అక్కలు చెల్లెళ్ళు, ప్రతి ఒక్కరు, మీరు కాబట్టి మీకు రూమ్ ఒకటి పర్సనల్ ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఏం చేస్తారంటే మీ రూమ్కి మీరు తాళం వేసుకోండి, తాళం వేసేసుకొని మీరు వెళ్ళి పని చేసుకొని రండి. బాత్రూమ్కి పోయినా, ఒకవేళ అటాచ్ బాత్రూమ్ ఉంటే నో ప్రాబ్లం, మీ లోపల రూములే ఉంటాయి, బయట ఉన్నా కూడా తాళం వేసుకొని వెళ్ళిపోండి, లాక్ చేసుకొని. డ్రైవర్స్ అన్నలకు కూడా చెప్తున్నాను, హౌస్ బాయ్లకు కూడా, అన్నలు మీకు కూడా చెప్తున్నాను, ఎవరిని నమ్మొద్దు. మీరు కార్లు కరుక్కుంటూ ఉంటారు, లేకపోతే ఎటో పోయి వస్తారు, అటు పోయి వస్తారు. ఆ పోయి వచ్చేసరికి ఏం జరుగుతుంది, ఎవరో ఏదో మన మీద మనల్ని ఓర్వలేక వాళ్ళు ఏదో ఒకటి చేసి అబ్బావిని పంపించేయాలి అవి ఇదిలాగా అనేసి చేసుకొని వాళ్ళు ఏదో ఒకటి డబ్బులు పెట్టడము, ఏదో పెట్టడం, ఏదో ఒక వస్తువు పెట్టేసి తర్వాత మనల్ని దొంగల కింద చేసే అవకాశాలు ఉన్నాయి. అర్థమైందా? అందుకు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఏ విషయమైనా. ఓకేనా? ఎక్కడైపోయినా మీ రూములు మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని, ఓకేనా, ఏ పని చేసుకున్నా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మనం పనివాళ్ళం ఉంటాం, పిల్లలు వస్తూ ఉంటారు సరదాగా మన దగ్గరికి, మనం ఉండం ఆ టైంలో, వాళ్ళు ఏదో ఒక వస్తువు పట్టుకొచ్చుకుంటారు, ఏదో ఒకటి అద్దెచ్చి రూమ్లో పెట్టేస్తారు, మర్చిపోతారు. తర్వాత వాళ్ళందరూ ఎత్తుతారు, ఆహా నువ్వే తెచ్చినావు, అలా కూడా జరిగే కొన్ని ఉన్నాయి. ప్లీజ్ అండి, ఏమనుకోకుండా మీకు నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే లేదు. మంచి చెప్తున్నా, ఎవరు ఇబ్బందులు